నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి అండి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు మన పేషెంట్స్కి అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సైనసైటిస్ అండి సో జనరల్గా సైనస్ అంటే ఏమిటి సైనస్ అంటే ఒక మన కామన్గా మనం లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే గ్యాప్ అండి సో ఈ మనకి ఫేస్లో స్కల్లో ఏవైతే మనకి గ్యాప్స్ ఇరుపక్కల ఉంటాయో సో వాటిని మనం సైనస్ అని అంటూ ఉంటామండి సో ఈ సైనస్ అనేది ఏంటంటే మన స్కల్ యొక్క వెయిట్ ఏదైతే మన మెడ మీద పడకుండా వాటిని ప్రివెంట్ చేయడానికి అంటే వెయిట్ని తగ్గించడానికి ఒక ప్రాసెస్లో మనం మనకి మనకి ఈ గాడ్ గిఫ్టెడ్ ప్రాసెస్ మనం చెప్పుకుంటూ ఉంటామండి సో ఈ సైనసైటిస్ అనేది ఈ సైనసైటిస్ అంటే ఏంటంటే ఈ సైనస్లో వచ్చే వాపు ఆ ఖాళీ క్యావిటీస్ ఏవైతే ఉంటాయో ఆ పొరలు లోపల మెంబ్రెన్స్ ఆ సైనస్లో ఉండే మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది వా వా దాంట్లో వాపు రావటం అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావటం వల్ల దాన్ని మనం సైనసైటిస్గా చెప్తూ ఉంటాము సో ఈ సైనస్ ఏంటంటే ఫ్రాంటల్ సైనస్ అని ఎథమాడల్ సైనస్ సైనస్ అని లేదంటే మ్యాగ్జిలరీ సైనస్ అని స్పీనాడల్ సైనస్ అని బోత్ పేర్స్ అంటే ఫేస్కి స్కల్లో మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఒక్కొక్క పేరుగా అంటే జతలుగా ఉంటాయండి సో ఈ సైనస్లో మనకి జనరల్గా ఏమవుతుందంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్గా క్రాని ఫ్రీక్వెంట్గా జలుబు అంటే ముక్కల మన నీళ్ళు కారటం లేదంటే చెవులు మూసుకుపోవటం లేదంటే కంటిన్యూస్గా తుమ్ములు రావటం లేదంటే కొంతమందిలో డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫ్రీక్వెంట్గా ఎలర్జీ ఎలర్జీ సమస్యలతో బాధపడేవాళ్ళు అది మనం ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుని పక్షంలో కొన్నాళ్ళకి అంటే ఒక మూడు నాలుగేళ్ల తర్వాత అది సైనసైటిస్ కింద మారిపోయే ఛాన్స్ ఎంతైనా ఉంటుందండి సో ఒకసారి ఫ్రీక్వెంట్గా జలుబే కదా ఏముంది ఏదో మనం మందుల షాప్లోకి వెళ్ళాము ట్యాబ్లెట్ తెచ్చుకుందాం వేసుకున్నాం తగ్గిపోయింది మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు చూద్దాంలే లేదంటే ఏదో కూల్ డ్రింక్ తాగాము చల్లని పదార్థాలు తా తాగాము లేదంటే తిన్నాము ఏదో ఒక రెండు మూడు రోజుల్లో జలుపు తగ్గిపోతుందిలే అని జనరల్గా ప్రామినెంట్గా ఒక వంద మందిలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే సెల్ఫ్ మెడికేషన్తోనే దాన్ని కంట్రోల్ చేసుకోవడం ట్రై ఉంటారండి వితౌట్ ది అప్రోచ్ ఆఫ్ ఎ ప్రాపర్ డాక్టర్ సో అట్లా ఏమవుతుందంటే అంటే ఒక రెండు మూడేళ్ళు అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇది ఫ్రీక్వెంట్గా అక్యూటు సబ్ అక్యూటు క్రానిక్ అంటే అంటే ఫస్ట్ స్వల్పకాలికంగా తర్వాత మధ్య రకంగా తర్వాత కొన్నాళ్ళు ఒక పది పదిహేను ఏళ్ళు అయిపోయిన తర్వాత లేదంటే ఒక ఐదేళ్ళు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఇది క్రానిక్ సైనసైటిస్ కింద మారిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఒక్కసారి ఇది దీర్ఘకాలిక వ్యాధి అయిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ఎలా చేస్తాం అవసరమైతే ఒకసారి ఎక్స్రే పిఎన్ఎస్ఓ లేదంటే ఒకసారి సిటీ స్కాన్ చేయించుకున్న తర్వాత ఆ సైనసైటిస్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది ఎంతవరకు ఈ సైనస్ క్యావిటీస్ ఫిల్ అయిపోయినాయి అనేది మనం చూసుకుంటూ మన బాడీ యొక్క పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కసారి మనం ప్రాపర్గా జీసీఎస్ మెథడాలజీ ద్వారా శరీర తత్వాన్ని బట్టి ప్రాపర్ ఎగ్జాక్ట్ సిమిలర్ రెమెడీ అనేది మనం పట్టుకోగలిగితే ఇవ్వగలిగితే అంటే మెడిసిన్ అనేది ఇవ్వగలిగితే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ సైనసైటిస్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి సో ఒకసారి ఈ సైనసైటిస్ ఏంటంటే ఇది అక్యూట్ స్టేజ్లో అంటే స్వల్పకాలిక అంటే ఎర్లీ స్టేజ్లోనూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ తద్వారా మనం ఏదైతే ఇందాక నేను చెప్పిన ప్రికాషన్స్ అన్ని పాటించుకుంటాం వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ లేకుండా ఇన్ ఫోర్ టు ఫైవ్ మంత్సే మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి సో ఈ సైనసైటిస్లో మనం ప్రామినెంట్గా ముఖ్యంగా కనిపించే లక్షణాలు ఏంటంటే మనకు నీళ్ళు కారటం లేదంటే కంటిన్యూస్గా తుమ్ములు రావటం లేదంటే ముక్కు దిబ్బడ ముక్కులు మూసుకోవటం ముక్కుల్లో నుంచి మనకి ఈ చెవు లోపలికి ఒక మనకు ఒక యూస్టేషన్ ట్యూబ్ ఒకసారి మనకి కొంతమందిలో యూస్టేషన్ ట్యూబ్ అంటే మనకి ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఒకసారి చెవులు మూసుకోవటం ముక్కులు మూసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అంటే లాస్ ఆఫ్ స్మెల్ అంటే వాళ్ళకి ఆ వాసన కూడా తెలియ ఏంటి అనేది ఇబ్బంది పడుతూ ఉంటారండి సో ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి చేంజెస్ అన్నీ మనకి కొంతమందిలో సెన్సిటివ్గా కొంతమంది హైపర్ సెన్సిటివిటీ ఇండివిజువల్స్ ఉంటారు అంటే కాలం మార్పు అంటే మనకి వర్షాకాలం నుంచి చలికాలంలో మారుతున్నప్పుడు అంటే ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో లేదంటే వాళ్ళు ఏదైనా చలిగాలికి అనుకోకుండా ఎక్స్పోజ్ అయినా లేదంటే వాళ్ళు ఏదైనా చల్లటి కూల్ డ్రింక్స్ కోల్డ్ ఫుడ్స్ ఏమైనా తిన్నా అట్లాంటి వాళ్ళల్లో ఈ సైనసైటిస్ అనేది ప్రామినెంట్గా మనకి ఇయర్ టు ఇయర్ చేంజెస్ అనేవి మనకి పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయండి సో వీటిలో మనకి ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ కాకుండా ప్రాపర్గా డయాగ్నోసిస్ దాంతోపాటు ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ సైనసైటిస్ని కంట్రోల్లోకి చేసుకోవచ్చండి